ఎంయూస్కి స్వాగతం. నా పేరు సుమ. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ 22వ వార్డ్ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ కుమార్ని పోలీసులు అతి దారుణంగా ఈడ్చుకు వెళ్లి అరెస్టు చేయడం జరిగింది. 22వ వార్డు మార్కెట్లో నిర్మించిన కమ్యూనిటీ హాల్ చిరు వ్యాపారస్తులకు ఉపయోగపడేలా ఉంటుందని ముందు మాట ఇచ్చి, ప్రస్తుత ఎమ్మెల్యే కొండబాబు మాట మార్చి తాపి మేస్త్రి మరియు వడ్రంగి మేస్త్రి కమిటీ హాల్కిచ్చారని వారు వాపోయారు. ఈ సందర్భంగా 22వ వార్డు కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ కుమార్ మాట్లాడుతూ, అధికార పార్టీ ఆగడాలు ఎంత దారుణంగా ఉన్నాయనే దానికి ఇదొక ఉదాహరణ అని, ఎమ్మెల్యే ఇంటికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న మార్కెట్ ఉందని, ఈ చిన్న మార్కెట్ని నమ్ముకొని 70 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటున్న 300 నుంచి 400 కుటుంబాలు ఉన్నాయన్నారు. అయితే వ్యాపారస్తులకు ఉపయోగపడే ఒక కమ్యూనిటీ హాల్ కావాలని 3 సంవత్సరాల కిందట శంకుస్థాపన చేసి ఆపేశారన్నారు. దానిని మళ్ళీ మేము అడగ్గా పూర్తి చేసి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని ఈ వ్యాపారస్తులకు ఇస్తానని మాటిచ్చి ఇప్పుడు తాపి మేస్త్రి వర్కర్స్ యూనియన్కి ఇస్తున్నట్లుగా ఈరోజు దీన్ని ప్రారంభించారన్నారు. మేమెంతో శాంతియుతంగా ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని మేము అడుగుతుంటే మా మీద దౌర్జన్యం చేయించి నన్ను అరెస్టు చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వచ్చి నన్ను తీసుకురావడం జరిగిందన్నారు. అధికారిక పార్టీ ఆగడాలు ఎంత ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇది. ఎమ్మెల్యే గారి ఇంటికి 10 ఇళ్ళల దూరంలో సుమారు 25 మీటర్ల దూరంలో ఉన్న చిన్న మార్కెట్ ఇది. ఈ చిన్న మార్కెట్లో సుమారు దాదాపు తరతరాలు బట్టి కూడా వ్యాపారాలు చేసుకుంటూ 70-80 సంవత్సరాలు బట్టి దీన్నే నమ్ముకుని వ్యాపారాలు చేసుకుంటూ 300 నుంచి 400 కుటుంబాలు ఉన్నాయి. అయితే ఈరోజు వీళ్ళు వ్యాపారస్తులకు కావలసినప్పుడు ఏమైనా వర్షం గట్రా వస్తే కనుక వీళ్ళ యొక్క సామాన్లు దాచుకోవడానికి, ఏమైనా మీటింగులు గట్రా వేసుకోవడానికి అని చెప్పి గతంలో ఎమ్మెల్యే గారిని కొండబాబు గారిని కమ్యూనిటీ వాళ్ళు చెప్తూ అడగ్గా చాలా రోజులు తిరగ్గా మొత్తానికి చూద్దాం తెలియ అని చెప్పి పంపించేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత సడన్గా చిన్న మార్కెట్లో కమ్యూనిటీ వాళ్ళు శంకుస్థాపన జరుగుతుందన్నప్పటికీ అందరూ వెళ్ళి మార్కెట్ వాళ్ళు అందరూ కూడా సుమారు 200 మంది వెళ్ళి ఏమైనా ఎవరికి ఇస్తున్నారు ఇది ఎవరికి చేస్తారు కమ్యూనిటీ వాళ్ళని అడగ్గా ఇది మీకే ఇస్తున్నాము అని కాసేపు, వేరే సంఘం కార్మిక సంఘం ఒకటి ఉంది వాళ్ళకి ఇస్తున్నామని కాసేపు కూడా రెండు రకాల మాటలు ఎమ్మెల్యే గారు మాట్లాడేటోడికి అందరూ స్థానిక చిన్న మార్కెట్ వ్యాపారస్తులు అందరూ కలిసి ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని 3 సంవత్సరాల కింద అడ్డుకోగా అప్పట్లో ఎమ్మెల్యే గారు మీకే ఇస్తాం ఇది పూర్తయిన తర్వాత ఎప్పుడైనా అవసరమైతే కనుక నెలకే 2 నెలలకు ఒకసారి ఏదైనా చిన్న చిన్న మీటింగ్లు టాలికి ఇవ్వండి అని చెప్పి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఇది అయిన తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తుల కోర్టులో కేసు వేయగా స్టే తెచ్చింది పని స్లాబ్ వరకు అయ్యి ఆగిపోయిన పని 2017 దాకా ఎవరో పట్టించుకోకపోతే 2017 సెప్టెంబర్లో ఎలక్షన్ అయిన తర్వాత మేము మరలా వర్క్ని పిలిపించుకొని మొత్తం మీద ఎవరైతే కోర్టు కేసు వేశారో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని కోర్టు కేసు ఏది లేకుండా వర్క్ పూర్తి చేసుకునేలాగా ఈ పని మొదలు పెట్టడం జరిగింది. జనరల్ పడుతుంది 10 లక్షల రూపాయలు తెచ్చుకుంటుంది కాకినాడ మున్సిపాలిటీ ద్వారా. తీరా పని ఒక 6 నెలలు పెట్టి మేము పని పూర్తి చేసి పని జబర్దస్త్ వచ్చిన టైంలో ఇంకా 20 లక్షల రూపాయల వరకు అంటే లాకింగ్ టైల్స్ కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ గేట్లు కానీ బోర్ కానీ పైన వాటర్ ట్యాంక్ కానీ ఇలాంటి పనులన్నీ కూడా ఆగిపోయి ఉండగా దాని నిమిత్తం 20 లక్షల రూపాయలు స్టాండింగ్ కమిటీలో పిలువగా దాని కే వెంకటేశ్వరరావు అబ్బు అనే కాంట్రాక్ట్ కూడా రావడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఇంకొక 10 రోజుల్లో ఎలక్షన్ కూడా వస్తుందన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే గారు నిన్నటికేమో 14వ తారీఖున ఓపెనింగ్ పెడుతున్నామని చెప్పి మాతో చెప్పి 13వ తారీఖు ఈ రోజు ఏమో ఒక కార్మిక సంఘాన్ని పిలిచి మీరు బ్యానర్లే కట్టుకుంటే రేపు హ్యాండ్ఓవర్ చేస్తాం మీ కమ్యూనిటీ కాల్ అని చెప్పి ఆయన అడవుడిగా ఇక్కడ ఓపెనింగ్ మొదలుపెట్టారు. సరేలే మేము అందరం ఏకమై చిన్న మార్కెట్ వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడ కూర్చుని శాంతియుతంగా ఇండియన్ ఫ్లాగ్ కొట్టుకొని మీరు ఎవరికి ఇస్తున్నారో మాకు తెలిసింది మీరు మాకు మాట ఇవ్వడం వల్లే కదా కోర్టు కేసులు అది కూడా పక్కన పెట్టి మేము పని చేయించుకోవడం జరిగిందని చెప్పి అడిగితే దాదాపు ఆడమ్మగారు తేడా లేకుండా నన్నైతేనేంటి కార్పొరేటర్ అయినటువంటి నన్నైతేనేంటి ఆడవాళ్ళు అయితేనేంటి మొత్తం లాక్కొని స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. అయితే స్టేషన్కి నన్ను ఉంటుంది ఒకళ్ళే తీసుకెళ్ళినప్పటికీ చిన్న మార్కెట్ వ్యాపారస్తులందరూ కూడా ఐకమత్యంతో ఈ కమ్యూనిటీ వాళ్ళకి గేటు బయట ఉంచి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తామని చెప్పేదాకా కూడా వాళ్ళు తీసుకుని కూర్చొని వాళ్ళతో కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి చెందిందిగా ఎమ్మెల్యే గారితో అనౌన్స్ చేయించి వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళని సాధించుకోవడం జరిగింది. మరి ఇదే టైంలో కరెక్ట్గా అదే స్టేషన్ దగ్గరికి ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి డిపార్ట్మెంట్ని ఏ విధంగా ఒక కార్పొరేట్ని మీరు అరెస్ట్ చేస్తారో ప్రజాస్వామ్యంగా మాట్లాడే వ్యక్తిని మీరు ఎలా చేస్తారో ఈ అన్యాయ అక్రమ అరెస్టును నేను నిరసిస్తూ అదే ప్లేస్లో నేను కూడా ధర్నా కూర్చుంటాను చిన్న మార్కెట్ వ్యక్తులకి మీరు ఆ కమ్యూనిటీ వాళ్ళు చెందేదాకా లేదా ఎవరో ఒకరికి తేల్చండి మిగతా వాళ్ళకి ఎప్పుడిస్తారో తేల్చండి అని చెప్పి నన్ను మరలా స్టేషన్ నుంచి విడిపించుకుని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే మా చిన్న మార్కెట్ వ్యాపారస్తులు ఐకమత్యం వల్ల వాళ్ళందరూ ఏకమయ్యి ఈ లోపలనే స్థానిక ఎంతో రౌడీయుతంతో సాధిందామని స్కెచ్ చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారిని దగ్గర బీసిపించు కూర్చొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు సాధించుకోవడం జరిగింది. మరి నిజంగా ఈ కష్టం అంతా పడినటువంటి చిన్న మార్కెట్ వ్యాపారస్తులందరికీ కూడా అలాగే దీనికి మాకు అన్ని విధాల సహాయ సహకారం అందించిన మీడియా ప్రతినిధులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి.